Namaste, welcome to BRK News. Nijanga Pakistan, China nundi, Bharatku muppu ponchunda, ante, avunane samadhanam vinipistundi. Gata konni samvatsaralaga, oka pakka nundi Pakistan, akramanga ugravadulanu, India loki pampichi, marana homa srishtistundi. Marovaipu desam paina unna China matram, Bharatlo unna bhubhagalanu aina, Gashir Bram 1, Davu Sarasu, Ladang, Kianglang, Gangma, Pagang Lake, లడాక్లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగంలో ఉన్నట్లు మ్యాప్లను తయారు చేసుకుంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న చగ్లా గామ్లోని హడిగరా డెల్టా 6 వద్ద నిర్మాణ యంత్రాలను చైనా భారీగా తరలించి అక్కడ చైనా హెలీప్యాడ్ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. China, Pakistan, రెండు దేశాలు కలిసి భారత్ను ఇంత దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందా అని మీరే అంటారు. చైనా పాకిస్తాన్ మధ్య ఓ కీలక ఒప్పందం జరిగినట్లు గతంలో పలుమార్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు ప్రసారమయ్యాయి. ఇరు దేశాలు భారతదేశంలోని ప్రముఖ ప్లేస్లో కన్నేసినట్లుగా తెలుస్తోంది. భారత్లోని లడాక్ పైన చైనా కన్నేస్తే దశాబ్దాల నుంచి తీర సమస్యగా ఉన్న పిఓకే ప్రాంతాన్ని పాకిస్తాన్ శాశ్వతంగా ఆక్రమించుకుని పాకిస్తాన్లో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఒంటరిగా మాత్రం పాకిస్తాన్ ఆ పనిని చేయలేకపోతోంది. దీంతో చైనాతో రహస్య ఒప్పందానికి చేసుకున్నట్లుగా సమాచారం. ఇక దీనికి బదులుగా పాకిస్తాన్ కూడా లడాక్ విషయంలో మీకు ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతామని పాకిస్తాన్ చైనాతో ఒప్పందం కుదుర్చుకుందట. కాగా ఒకే దేశంలో రెండు భూభాగాలను రెండు దేశాలు అక్రమంగా యుద్ధం చేసి ఆక్రమించుకునేందుకు విశ్వ ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఇక కాస్త అక్రమణ రాజ్యంలోకి వెళ్లాల్సింది. అక్రమణ రాజ్యం అని వింతగా చూస్తున్నారా? అక్రమణ రాజ్యం అంటే నిజంగా అలాంటి రాజ్యం ఉందనుకునేరు. ఇంతవరకు చైనా భారత్లో అక్రమాలు చేస్తున్న చర్యలకు ఇలా పిలవాల్సి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్కు చైనా కొత్త పేరు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ను చైనా దక్షిణ టిబెట్ అని పేరు పెట్టుకున్నారు. అదేంటి, మన దేశంలో ఉన్న రాష్ట్రాలకు చైనా పేరు పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా? అందుకే అన్నా చైనా ఆక్రమణల రాజ్యం అని. ఇప్పుడు అర్థమైందా చైనాను అలా ఎందుకు పిలవాల్సి వచ్చిందో? అరుణాచల్ ప్రదేశ్లో 90,000 చదరపు కిలోమీటర్ల భూమి తమదేనని చైనా గత కొన్నేళ్లుగా చెప్తోంది. ఇక చైనా పశ్చిమాన ఆక్సాయి చిన్ ప్రాంతంలో 38,000 చదరపు కిలోమీటర్లను అక్రమంగా ఆక్రమించుకుందని భారతదేశం ఆరోపిస్తూ వస్తోంది. కాగా భారత చైనాల మధ్య 3,500 కిలోమీటర్ల మైళ్ల పొడవైన సరిహద్దును పంచుకుంటోంది. ఇక గాల్వాన్ వ్యాలీలోని పలుమార్లు ఘర్షణ తరువాత చైనా భారత సైనికులు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు గత 4 దశాబ్దాల తర్వాత లద్దాఖ్లోని గాల్వాన్ వ్యాలీలో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక ఇందులో ఖతార్ సైనికులకు 20 మందికి పైగా మృతి చెందగా చైనా సైనికులు 38 మందికి పైగా మృత్యువాత చెందినట్లు ఆస్ట్రేలియాకు చెందిన వార్తాపత్రిక ది క్లాక్సన్ నిర్ధారించింది. ఇక భారత సైనికుల చేతుల్లో చైనా సైనికులు చనిపోయారు అంటే అది ప్రపంచం ముందట తన పరువు పోతుందని, కేవలం 4 సైనికులు చనిపోయారు అంటూ ప్రపంచ మీడియాను నమ్మించింది. ఈ ఘర్షణలోనే తెలంగాణకు చెందిన కర్నాల్ సంతోష్ కూడా వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్ చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. చైనా భారత్ మధ్య యుద్ధం జరిగితే ఎక్కడ జరుగుతుంది? గతంలో 1999 జూలైలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు జనావాసం తక్కువగా ఉన్న కార్గిల్ జిల్లాలో ఇండియా పాక్ సరిహద్దులో జరిగింది. ఇక చైనా భారత్ యుద్ధం కూడా టిబెట్, లడాక్ వంటి జనావాసాలు లేని ప్రాంతాల్లోనే జరిగాయి. నిజానికి భవిష్యత్తులో భారత్ చైనా యుద్ధం అంటూ వస్తే కూడా అది మాత్రం భారత్ భూభాగంలో మాత్రం జరగదని చెప్పాలి. కానీ చైనా భారత్ మధ్య యుద్ధం జరిగితే అది చైనాకు ఇంత కూడా హాని కలగకుండా తను ఆక్రమించుకున్న టిబెట్లో యుద్ధం చేసేందుకు ముందుకొస్తుంది. కారణం, టిబెట్లో యుద్ధం జరిగితే ఎలాంటి ఆర్థిక ప్రాణ నష్టం జరగదని యుద్ధం జరిగే ప్లేస్ కూడా ముందుగానే ఏర్పాటు చేసి పెట్టుకుంది డ్రాగన్ కంట్రీ చైనా.